చాలా అన్యాయం చేశారు. కాంగ్రెస్ అన్యాయం చేసిందంటే మోడీ మనకు మోసం చేశాడు. ఈరోజు మనకు ఈ నవ్యాంధ్ర నిర్మాణానికి అడ్డుపుల్ల వేసే వాళ్ళు చాలామంది తయారయ్యారు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, నలుగురు తయారయ్యారు. ఇప్పుడు ముగ్గురు అంటుంటే మీరు నలుగురు నాలుగో అని ఎట్లా చేర్చారు సార్ అంటుంటారా మీరు? ఈరోజు మోడీ గారు చెప్తున్నారు, అచ్చా దిన్ హై అంటున్నాడు. అచ్చా దిన్ కాదు, కచ్చా దిన్ హై. ఈరోజు గుజరాత్లో అచ్చా దిన్ హై, కానీ మా నవ్యాంధ్రలో మాత్రం అచ్చా దిన్ నహి అని మాత్రం చెప్తా ఉన్నా. నీ యొక్క రాజధాని కోసం కోట్లాది రూపాయలు పెట్టుకుంటున్నావు, మా రాజధానికి 2,000 కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చావు. ఎక్కడ అచ్చా దిన్ అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎందుకు మా పైన ఇంత కక్ష అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. అందుకోసం ఈరోజు మేము బాండ్లను సేకరిస్తున్నాం. చాలామంది ఇంట్లో వాళ్ళు నగలు కూడా తెచ్చిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈరోజు 2029 కింద ఈ యొక్క ఆంధ్ర రాజధాని నీ యొక్క రాష్ట్రంలో సహేతుకంగా నిలబడాలని చెప్పి 2050లో ప్రపంచంలోనే పెద్ద రాజధానిగా ఇది నిలబడాలని, పెద్ద రాష్ట్రంగా నిలబడాలని చెప్పి ఉద్దేశం మనకు ఉంది. కాబట్టి అన్ని విధాల చంద్రబాబుకు మనం తోడ్పడుతూ ఉన్నామని చెప్తున్నాను. మరి జగన్ గారు ఏం చేస్తున్నారు? మేమేసిన సిమెంట్ రోడ్ల పైన, మేమేసినటువంటి, మేము అభివృద్ధి చేసినటువంటి ఊర్ల పైన తిరుగుతూ ఎక్కడ కూడా అభివృద్ధిని కూడా చూడడం లేదు. ఆడే మరి ఎక్కడైతే డ్రింకింగ్ వాటర్కు మేము కట్టామో అవి చూడడం లేదు. ఎక్కడైతే మేము మంచి మంచి కార్యక్రమాలు చేయడమో చేసామో అవన్నీ చూడడం లేదు. ఎవరిని చూస్తున్నాడు? ప్రజలు ఎవరు చప్పట్లు కొడతారా నాకు? నా గురించి ఎవరు మాట్లాడతారా? నన్ను మరి సీఎంని చేస్తారా మీరు అని చెప్పి ఒక మాట మాత్రమే చెప్తున్నాడు. కానీ నవ్యాంధ్రం గురించి ఆయన ఒక మాట చెప్పడం లేదు. ఈరోజు అంటే నిజంగా సిగ్గుచేటని మాత్రమే తెలియజేస్తా ఉన్నాను. ఇంకా మూడవ వ్యక్తి పవన్ ఎక్కడ ఊడిపడ్డాడో పిడుగు మాదిరి. చాలా పిడుగులు పడుతున్నాయి మనకు కారణంలో, అట్లా పిడుగుల మాదిరి ఊడిపడ్డాడు. ఆయన చెప్పింది ఏంటంటే అన్నప్రాసనం రోజునే ఆవకాయ తినే రోజులు వచ్చాయనికి. నేనే అవుతాను సీఎం ఇప్పుడే అంటున్నాడు. నేను సీఎం అయితే నీకు చాలా చేస్తాను అంటున్నాడు. నువ్వు అన్నప్రాసనమే చేయలేదు నీ యొక్క నీ సభకు కానీ జనాన్ని చూసి నువ్వు మురిసిపోతున్నావు. కానీ మమ్మల్ని ఎవరు అడ్డు పెట్టలేరు, అందుకోసమే చెప్తా ఉన్నా. ఇంకా నాలుగో వ్యక్తి ఎవరంటే ఈరోజు మోత్కుపల్లి పోయి ముద్రగడ్డను కలిశాడు. మోత్కుపల్లికి ముద్రగడ్డకి సంబంధం ఏమిటా? ఎవరు మమ్మల్ని అడ్డు పెడతారో వాళ్ళ కోసం ఈరోజు కార్యక్రమాలు జరుగుతున్నాయా? లేకుంటే ఈరోజు మహిళల కోసం జరుగుతున్న కార్యక్రమాలు, మహిళా సాధికారికత కోసం జరుగుతున్న కార్యక్రమాలు, రైతుల కోసం జరుగుతున్న కార్యక్రమాలు, రైతు అభివృద్ధి కోసం జరుగుతున్న కార్యక్రమాలు, ఇవన్నీ మీ కళ్ళకు కనబడవా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. అందుకోసం ఎంత కష్టమైన ఎంత నిష్ఠమైన ఈరోజు నవ్యాంధ్ర దిశగా ప్రయాణం చేస్తున్నాం. నవ్యాంధ్ర దిశగా ప్రయాణం చేస్తున్నాం కాబట్టి ఏదైనా సరే చంద్రబాబు ఒక పట్టుబట్టితే దాన్ని సాధించేంత వరకు ఉండడం అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. అదే కాదు ఈరోజు చెప్తా ఉన్నా, మీరు మోడీ మీరు ఎన్ని ఎత్తులెత్తినా కూడా మీరు మమ్మల్ని ఏమీ చేయలేరు. ఈరోజు నీ గ్రాఫ్ పడిపోతూ ఉంది. నిన్న జరిగిన బై ఎలక్షన్స్లో 11 బై ఎలక్షన్స్లో ఒక్కటే గెలిచారు మీరు. దీంతోనే తెలిసిపోతుంది రాష్ట్రంలో కానీ కర్ణాటకలో చేసినటువంటి దెబ్బ మళ్ళీ మీకు చుట్టుకుంటుంది మా రాష్ట్రంలో అని చెప్పి చెప్తా తెలియజేస్తా ఉన్నాను. మమ్మల్ని మేము అడిగింది ప్రత్యేక హక్కు, మోసం చేశారు. మాకు ప్రత్యేక ప్యాకేజీని ఇస్తానన్నారు, ప్రత్యేక ప్యాకేజీని ఇవ్వలేదు. కానీ మళ్ళీ ప్రత్యేక హక్కుతో పాటు బాగుంటుందని చెప్పి మోసం చేశారు, కానీ అది కూడా ఇవ్వలేదు. ఈశాన్య రాష్ట్రాలకు అన్నిటికి కూడా ఇస్తున్నారు, కోట్ల కొలది రూపాయలు ఇస్తూ ఉన్నారు. మేము ఎందుకోసం అడుగుతూ ఉన్నాం? మేము ప్రత్యేకంగా ఏమి అడగడం లేదు.
మిగతా రాష్ట్రాలకు ఏ విధంగా హక్కు ఇస్తున్నావో ఆ హక్కు మాకు ఇవ్వండి అని చెప్పి అడుగుతా ఉన్నాం. మోడీ గారు మీరు చాలా తెలివిమంతులు అని చెప్పి చాలా పెద్దగా మీకు మేము అలీనేషన్ ఇచ్చాం. మొదట మేము మీతో కుమ్మక్కయ్యాం, మేము బీజేపీతో కుమ్మక్కయ్యాం. కానీ ఈరోజు బీజేపీ ఏ విధంగా నడుస్తూ ఉంది, మా యొక్క అంచనా లేని, మా యొక్క చేత, మా యొక్క సపోర్ట్ లేని ఈ కర్నూలులోనే నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఒక్క బీజేపీ సీట్ సంపాదించుకుంటే నా యొక్క రాజకీయ చరిత్ర కూడా మారుస్తానని కూడా మీకు మరి తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఈరోజు మీరు చెప్తా ఉన్నారు బీజేపీ చేస్తున్నటువంటి దుర్మార్గం ఇంకొకటి లేదు, చాలా జాగ్రత్తగా మనం వెళ్లాల్సింది వస్తుందని చెప్తున్నాం. మీరు ఒక శ్వేతపత్రం ప్రకటించండి, వైట్ పేపర్ ప్రకటించండి, దాంట్లో మీరు ఇచ్చినట్టువన్నో మేము తీసుకున్నట్టు తెలిసిపోతుంది. అంతేగాని అబద్ధాలు చెప్పి కపట నాటకాలు ఆడి మోసం చేసి మా ఆంధ్రదేశ ప్రజల్ని అన్యాయం చేయొద్దండి అని చెప్పి మోడీ గారికి నమస్కారాలు చెప్తా ఉన్నాను. మోడీ గారు మీరు అనేక దేశాలు తిరగొచ్చు, కానీ ఎన్ని దేశాలు తిరిగినా కూడా మళ్ళీ ఆంధ్రరాష్ట్రం వైపే మీరు చూడాల్సి వస్తుందని కూడా తెలియజేస్తా ఉన్నాను. దయచేసి మీరు ఆలోచన చేసుకోండి. ఏదైనా కార్యక్రమం చేయాలనుకుంటే మొదట ఆంధ్ర రాష్ట్రం నుంచే మొదలవుతుంది. మేము అన్ని కార్యక్రమాలు కూడా ఆంధ్ర రాష్ట్రం నుంచే మొదలుపెట్టాం. రానున్న రోజుల్లో మీకున్న ఏదైనా సరే మీ గ్రాఫ్ పడిపోకూడదంటే మాతో స్నేహం చేయండి, మాకిచ్చిన హామీలు నెరవేర్చండి, మాకిచ్చినటువంటి నిధులు రానివ్వండి, మాకిచ్చేటువంటి అన్ని సదుపాయాలు చేయండి. దానితోనే నవ్యాంధ్ర రాష్ట్రం బాగుపడే లక్షణాలన్నీ మీరు కూడా మీరు ఆశీర్వదించండి అని మాత్రం తెలియజేస్తున్నా. ఈరోజు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం, చేస్తున్న కార్యక్రమాలకు మాకు ఆశీర్వాదం ఇస్తూ ఉన్నారు. మహిళలు ఇస్తున్నారు, జనం ఇస్తున్నారు, అధికారులు ఇస్తున్నారు. అదే కాకుండా మాకు ఇంకోటి అడ్డం పెడుతూ ఉన్నారు. ఇప్పుడు 14th ఫైనాన్స్ కమిషన్లో మీకు జనాభా లేరు కాబట్టి నిధులు తగ్గిస్తామంటున్నారు. 15th కమిషన్ కూడా అదేవిధంగా చేస్తామంటున్నారు. చాలా మోసం, అన్యాయం చేస్తూ ఉన్నారు. ఇవన్నీ నిధులు రాకుండా అడ్డు పెట్టే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు.